తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి నెల్లూరు కలెక్టరేట్లో నామినేషన్ వేశారు. ముందుగా ఆయన నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి చేరుకుని దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విఆర్సీ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తద్వారా వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు కార్యకర్తలతో ర్యాలీగా కలెక్టరేట్కు చేరుకుని రిటర్నింగ్ అధికారి చక్రధర్ బాబుకు 3 సెట్ల నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ ఆశీస్సులతో నామినేషన్ వేస్తున్నానన్నారు. ప్రజల నుంచి ఆశీస్సులు ఉండాలని కోరుతున్నానన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, మంత్రులు పెద్దిరెడ్డి, రామచంద్రారెడ్డి, కన్నబాబు, బాలినేని శ్రీనివాసరెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, గౌతమ్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామితో పాటు చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన పలువురు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, అభిమానులు హాజరయ్యారు. ఈరోజు తిరుపతి పార్లమెంట్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ చేయబడి అందరు చల్లని తీరంలో ఆశిస్తున్నారు ఉండాలని పోటీ చేస్తూ ఉన్నాడు. ఇంకోవైపేమో ఇద్దరు మాజీ కేంద్ర మంత్రులు, ఒక ఆమె ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ, ఏమాహే వీళ్ళందరూ కూడా పోటీ చేస్తూ ఉన్నారు. మరి ఈ ఎన్నికల్లో ఫలితమే విధంగాను గురుమూర్తి గారు గెలుస్తారని తెలుసు అందరికీ కూడా. కానీ ఈ ఎన్నికల్లో వచ్చే మెజారిటీ గురించి రాష్ట్ర ప్రజలే కాకుండా ఈ యావత్ భారతదేశం కూడా దీని గురించి ఆలోచింపజేయాలా అని చెప్పి ఈ ఎన్నిక మరి మేము ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తాం, తప్పకుండా అది సాధిస్తామని చెప్పి ఇది కేవలం మా అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ గురుమూర్తి గారు నామినేషన్ సందర్భంగా ఈరోజు విచ్చేసిన అధిరథ మహారథులందరికీ, మంత్రులకి, శాసనసభ్యులందరికీ ఈరోజు ఈ నామినేషన్ కేవలం ఎవరిని కూడా ఆర్భాటాలు లేకుండా ప్రజలు ఎక్కువ కూడా కేవలం ఇలా నామినేషన్ వేస్తున్నామని చెప్పాం. ఈరోజు ఇంతమంది ఈరోజు ఇక్కడికి ఇచ్చేసి ఆశీస్సులు ఇవ్వడం జరిగింది. అంటే కేవలం ఒక చిన్న నామినేషన్ వేస్తున్నాం అంటే ఇలా ఉంది అంటేనే ప్రజల్లో స్పందన, జగన్మోహన్ రెడ్డి గారి ఒక పరిపాలన 2 సంవత్సరాలు ఆయన మీద నమ్మకం, సంక్షేమం అర్థమైందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ ఎన్నిక ఏదైతే భారతదేశం మొత్తం కూడా చూస్తున్న ఏదైతే ఉప ఎన్నిక దాదాపు 5 లక్షల మెజారిటీతో ఈరోజు తిరుపతి పార్లమెంటుని గెలుచుకొని ఈరోజు ఏదైతే 2 సంవత్సరాల పరిపాలనకి ఈరోజు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద కానుక తిరుపతి పార్లమెంటుని ఈరోజు ఇవ్వబోతున్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలుగుదేశం పార్టీ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, అభ్యర్థుల యొక్క కేవలం ఉనికిని కాపాడుకునే ఒక పరిస్థితుల్లో ఈరోజు ఎన్నికల్లో వాళ్ళు బడిలో ఉంటున్న నేపథ్యంలో ఈరోజు మేమందరం ఇక్కడికి రావడానికి ప్రధానమైన కారణం గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఇంటింటికి చేరాయి, ఒక వ్యవస్థలో మార్పులు జరిగాయి, జవాబుదారీతనంతో, పారదర్శకతతో అవినీతి రహితంగా పరిపాలన అందించు. అందుకే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా 2 సంవత్సరాల క్రితం జరిగినా, మొన్న జరిగినా, సంవత్సరం క్రితం జరిగినా, అవి పంచాయతీ ఎన్నికలు కానివ్వండి, సాధారణ ఎన్నికలు కానివ్వండి, ఈరోజు ఉప ఎన్నికలు కానివ్వండి, రాష్ట్రపతిలో తీర్పు మాత్రం ఎందులో ఏమాత్రం మార్పు లేదనే సంగతి కూడా మరి ఒకసారి రుజువు కాబోతుందనే సంగతి కూడా నేను తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఎంత పెద్ద ఎత్తున ఈ నామినేషన్ ప్రక్రియకు తరలి వచ్చినటువంటి కార్యకర్తలు కానివ్వండి, ప్రధానికం కానివ్వండి, దాన్ని బట్టి చూస్తే మనం ఒకటే ఈ రాష్ట్ర ప్రజలందరూ ఒక నాయకుడిని కోరుకున్నారు. ఆ రాష్ట్రం ఉండి సంక్షేమ కార్యక్రమాలని కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, చివరకు పార్టీల